పరమగీతం 3వ అధ్యాయము 10వ వచనం. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్త వస్త్రముతో చేయబడిను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించిరి. ప్రార్థన చేద్దాం. అపార జ్ఞాన సంపన్నుడు అయిన మా తండ్రి, పరమగీతములో ఉన్న పరమరహస్యాలు వివరించండి దేవా. ఈ శుభవార్త టీవీ ఛానల్లో లక్షల మంది వాక్యం వింటున్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది పరమగీతం, పెళ్లి కుమార్తెగా వధువు సంగముగా ఆయుక్తపరిచేదే సన్నిధి. దేవా, వారు దేవుని చేత బోధింపబడుదురు. మాతో నాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఈ వాక్యం జాగ్రత్తగా వినాలా. మనం విన్న ముందు వాక్యములో మంచం గురించి చెప్పుకున్నాం. ఈ వాక్యములో ఆ మంచానికి ఉండే కాళ్ళు పాదాలు ఎలాగున్నాయి అనేది ఇక్కడ సొలొమోను రాస్తూ ఉన్నాడు. మంచానికి 4 కాళ్ళు ఉంటాయి. ఏంటంటే 4 కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళు బలముగా ఉంటేనే మంచం నిలబడుతుంది. ఈ కాళ్ళు స్థిరంగా ఉంటేనే మంచం నిలబడుతుంది. కనుక క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం అనే మంచమే బలముగా స్థిరముగా ఉండాలంటే కాళ్ళు బలంగా ఉండాలి, కాళ్ళు స్థిరంగా ఉండాలి. కనుక ఈ కాళ్ళు ఎవరు, ఈ మంచానికి ఉన్నటువంటి కాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం. అయితే దాని స్తంభములు వెండిమయములు, ఆ 4 కాళ్ళు కూడా వెండితో ఉన్నాయని చెప్తా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడనవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేపా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపడిన కృపను కనుక్కొని. కనుక పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఈ క్రైస్తవ సంఘానికి స్తంభాలుగా ఉన్నారు పేతురు, యోహాను, యాకోబులు. యేసుప్రభు వారు 12 మంది శిష్యులలో యూదా తప్పిపోతే మిగిలిన 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఈ 3లో ప్రాముఖ్యమైన వాడు పేతురు. పేతురు అంటారు, కేపా అంటారు. కనుక పేతురు, యోహాను, యాకోబు, ఈ పేతురు, యోహాను, యాకోబులు 3 కూడా యేసు ప్రభుకి చాలా సన్నిహితులు. ఆ రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళాడు, గెత్సెమనే తోటలోకి తీసుకెళ్ళాడు, అనేక స్థలాలకి 3ని తీసుకెళ్ళాడు యేసు ప్రభు. ఆ 12 మందిని తీసుకెళ్ళ కొన్ని చోట్లకి. కనుక వారు స్తంభాలుగా ఉన్నారు. పౌలు భక్తుడు కూడా ఒక స్తంభమే క్రైస్తవ సంఘానికి. ఈ 4 స్తంభాలు అనుకుందాం. అయితే 4రే కాదు, కానీ 12 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, 120 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారు, లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ క్రైస్తవ సంఘం అనే మంచానికి కాళ్ళగా అంటే స్తంభాలుగా. పేతురు, యోహాను, యాకోబులు వారు స్థిరముగా ఉన్నారు, బలముగా ఉన్నారు. మీరు సువార్త చేయకూడదు, యేసుక్రీస్తుని గురించి చెప్పకూడదు, చంపుతాము, చంపుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, భయపడం. ఏమి మీ ధైర్యం? దేహమును చంపువారికి భయపడకండి, దేహమును ఆత్మను నశింప చేయగల దేవునికి భయపడండి అని మా గురు, మా నాయకుడు, దేవుని కుమారుడు యేసు ప్రభు చెప్పిన మాట. అందుకే పేతురుని సిలువేసి చంపారు. అయితే నన్ను యేసు ప్రభులాగా సిలువేయకండి, ఇంటూ సింబల్లో నన్ను సిలువేసి చంపండి. పేతురుని ఇంటూ మీద సిలువేసి చంపారు. యాకోబునైతే ఏరోదు రాజు తలకాయ తీసేసాడు. యోహాన్నైతే డొమిషన్ అనే చక్రవర్తి మంచి అగ్ని పెట్టి ఆ యొక్క గంగాళల్లో నూనె బాగా మరగదీసి ఆ మరిగే నూనెలో యోహాను పెట్టి మూత పెట్టాడు. ఆ మరిగే నూనెలో శరీరం అయితే కరిగిపోతుంది, వెన్నలా కరిగిపోయి ఎముకలు ఇరిగిపోతాయి. అంత భయంకరమైనటువంటి కాక అగ్ని కింద ఉన్నటువంటి నూనె. కానీ డొమిషన్ చక్రవర్తికి అనుమానం వచ్చింది, ఈయన చనిపోయాడో లేదో, యోహాను బతుకున్నావా? ఆ గంగాళ మూత అలా పైకి తీసుకుని యోహానే మల్లె పువ్వులు లాంటి తెల్లటి బట్టలు వేసుకుని పైకి వచ్చాడు. ఆ మరిగే నూనె, అగ్నితో మరిగిన నూనె ఆయన శరీరాన్ని కరగదీయలేకపోయింది, ఆయన శరీరాన్ని చంపలేకపోయింది. అప్పుడు ఆ చక్రవర్తి అన్నాడు, వీడిని మనం చంపలేము, ఆ పద్మాసు లంకలోకి తీసుకెళ్ళి జైల్లో వేసేయండి, చుట్టూ సముద్రం ఉంటుంది, ఆ పద్మాసు లంకలో పడి ఉంటాడని వేసేస్తే వృద్ధాప్యంలో ఉన్న యోహాను బతకలేక, చనిపోలేక, శక్తి లేక పడిపోయి ఉంటే అప్పుడు యేసుప్రభు ప్రత్యక్షత కలుగుతుంది. అది ప్రణ గ్రంథంలో చదువుకోండి. యేసుప్రభు కనబడి మాట్లాడి ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళి 3 లోకాలు చూపించి ప్రణ గ్రంథం రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవ సంఘము అనే మంచానికి ఈ యొక్క భక్తులైన వారు, శిష్యులైన వారు, విశ్వాసులైన వారు కాళ్ళులాగా ఉన్నారు. వెండి కాళ్ళు, బలమైన కాళ్ళు, శక్తి కలిగిన కాళ్ళు, పడిపోయినటువంటి కాళ్ళు. 1 Corinthians 10:12 పౌలు అంటున్నాడు, తాను నిలుచున్నాననుకునేవాడు పడిపోకుండా చూడాలా. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తులో జీవించున్న నీవు మరల వెనక్కి తిరిగి చూడకూడదు. పాపాన్ని ధ్వంసం చేయాలి, లోకాన్ని ధ్వంసం చేయాలి, సైతాన్ని ధ్వంసం చేయాలి. నీవు కూడా ఒక స్తంభముగా నిలబడాలా. మన ఈ సీనాయి కొండనే మందిరములో ఎన్నో స్తంభాలు ఉన్నాయి. 100 ఏళ్ళు ఉంటుంది ఈ స్తంభం, అంత గట్టిగా కట్టాం. కనుక ఆత్మ జీవితంలో కూడా క్రీస్తు సాక్షిగా, క్రీస్తులను స్తంభముగా ఉండాలా. మరణం వచ్చినా శరణం అనుకో, విజయమో వీర స్వర్గమో యేసయ్యని కలిగి నేను బతుకుతున్నాను. నీలో భయం ఉండకూడదు, నో ఫియర్. చంపుతామన్న భయపడకూడదు, భయమే నిన్ను చూచి భయపడి పారిపోవాలా. అంటే నీలో ధైర్యము కలిగిన ఆత్మ కావాలా. వీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు కనుక వీరు స్తంభాలుగా నిలబడ్డారు, ఆసియాఖండాన్ని కదిలించారు, భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడికి వచ్చారా. ఆ కాలంలో ఉన్నటువంటి మతాలు, జాతులు, కులాలు కాలంలో పూజిస్తున్న దేవతా పూజారులు అల్లాడిపోయారు. అయ్యో, ఆసియా ఖండాన్ని కదిలించేవారు, భూమిని తలక్రిందులుగా చేసేవారు ఇక్కడికి వచ్చారా. వీరెవరు? భూమిని తలక్రిందులుగా చేయవారు, దేవుని ఆత్మ కలిగి వారి నోటి నుండి వచ్చే మాట వారి హృదయాల్లో గుచ్చుకుని వేల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది మారిపోతున్నారు. నిజ దేవుడు ఎవరో మనిషి ఆత్మకు తెలుసు. కనుక అబద్ధ దేవుళ్ళని, అబద్ధ దేవతలను ఆరాధించేవారు వణికిపోయారు, అల్లాడిపోయారు. నిజమే, వారందరూ మారిపోయారు. ప్రపంచంలో ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా, క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవ సంఘం అనే మంచానికి నీవు కూడా ఒక స్తంభానివే, నీవు కూడా ఒక గట్టి స్తంభముగా ఉండు, స్థిరముగుండు, బలముగుండు. ప్రతి శుక్రవారం సీనాయి కొండకు రా, ఉపవాస ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, దేవుని కొరకు నిలబడు. లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు, మనుషుల వైపు, కులమతాల వైపు చూడకు. విశ్వాసమైన కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడు. చంపుతామన్న భయం లేదు. పౌలు భక్తుడు కూడా ఒక స్తంభమే. ఆ యొక్క ప్రపంచాన్ని పరిపాలించే ఆ మహాచక్రవర్తి అయిన కైసర్ ఎదుట ఒక మరి ముద్దు మీద తలపెట్టి కొడితే తల ఎగిరి పడిపోయింది, హతసాక్షి అయిపోయాడు పౌలు కూడా. స్తంభాలుగా ఉన్నారు క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నారు, క్రీస్తు కొరకు స్తంభాలుగా ఉన్నారు. అందుకే క్రైస్తవ సంఘం అనే మంచం ఇంత స్థిరముగా బలముగా ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి 16:18 మీ ఎదుట పాతాళలోకి ద్వారములు నిలబడనేరబో. అదా పవర్స్ ఇచ్చేశాడు దేవుడు యేసు ప్రభు. ఆయన పిల్లలైన వారికి, ఆయన మార్గంలో నడిచే వారికి దేవుడు అధికారాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. స్వస్థత వరాలు ఇచ్చాడు, దెయ్యాలు ఎలగొట్టే వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది మరి హీలింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు, స్వస్థత ప్రార్థనలు. ఎంతమంది లక్షల మంది స్వస్థత, నిన్ను స్వస్థతపరచు యెహోవా నేనే, దేవుడు చేయిపెట్టి లక్షల కోట్ల మందిని పోగు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గాయాల్లో స్వస్థత ఉంది. ఆ నమ్మిన వాడిని నమ్మినామని ఆయన గాయపడేస్తాను ఆయన ముడుతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యుగం. కుంటి వారిని నడిపిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, స్వస్థతలు జరుగుతున్నాయి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కనుక వీరు ఈ క్రైస్తవ సంఘం అనే మంచానికి వారు కాళ్ళులాగున్నారు, స్తంభాలుగా. అయితే ఆ స్తంభాలు వెండి దేనికి గుర్తు చూద్దాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి అంటే పరిశుద్ధతకు గుర్తు, వెండి అంటే శక్తికి గుర్తు, వెండి అంటే విమోచనకు గుర్తు. కనుక ఈ 4 పాదాలు, ఈ 4 కాళ్ళు కూడా వెండితో ఉన్నాయి. వెండి పాదాలు, వెండి కాళ్ళు, వెండి స్తంభాలు. అంటే మీరేం కలిగి ఉండాలా? శక్తి కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. ఈ రెండు ఎలా వస్తాయో మనం చూద్దాం. లూకాసువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కనుక యేసు ప్రభువు వారు శిష్యులైన వారికి చెప్తున్నాడు, మీరు సేవ అని వెళ్ళిపోకండి. మీరు ఒక వాగ్దానం విన్నారు, ఒక మాట విన్నారు. అంత్యదినములలో సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని ఒక వాగ్దానం మాట ఉంది. కనుక పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేం పట్టణం విడిచి సేవకు వెళ్ళకండి. సేవకు వెళ్ళకముందు మీరు శక్తి పొందుకోండి. కనుక 120 మంది మేడగదిలో కూడుకుని వారు కనిపెట్టుకున్న సమయంలో దేవుడు తన ఆత్మను త్రిత్వములో ఒకరైన పరిశుద్ధాత్ముడు బలముగా వారి మీదకు వచ్చినప్పుడు వారు దేవుని ఆత్మ కలిగిన వారై వారు శక్తి సంపాదించుకున్నారు. పరిశుద్ధాత్ముడు దిగిరాగానే వారికి శక్తి వచ్చింది. పరిశుద్ధాత్ముడు దిగిరాగానే వారు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులయ్యారు. దేవుని పని చెయ్యాలా, దేవుని కొరకు నువ్వు జీవించాలా, దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే నువ్వు రెండు సంపాదించుకోవాలా. ఒకటి శక్తి సంపాదించాలా, రెండోది పరిశుద్ధత సంపాదించాలా. నువ్వు సువార్త చెయ్యాలా, సేవ చెయ్యాలా, ఆత్మను రక్షించాలా. ఈ భారతదేశం అన్ని దేశం క్రైస్తవ దేశముగా మారాలంటే నీవు ఏం కలిగి ఉండాలా? శక్తి కలిగి ఉండాలా. ఏం శక్తి? ఆత్మశక్తి కలిగి ఉండాలా. యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆత్మబలముతో ఆయన సేవకు వెళ్ళెను. ఆత్మబలముతో, ఆత్మశక్తితో ఆయన సేవకు వెళ్ళాడు. అమ్మగారికి యేసుప్రభు చెప్తున్నాడు, మనుషులకి డిగ్రీ కావాలా, చదువు ఎక్కువ కావాలా, హోదా కావాలా, కానీ తండ్రిని దేవుడికే ఆత్మలో శక్తి కలిగిన వాళ్ళు కావాలా. నీ ఆత్మలో శక్తి ఉందా? చిన్న పాపమైనా నీ ఆత్మలో ఉన్న శక్తిని తగ్గిస్తూ ఉంది. ఎందుకు నువ్వు ఆత్మలో శక్తి లేకుండా ఉన్నావంటే నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు. యేసుప్రభు చెప్తున్నాడు, పాపం అంటే నీకు ఆశ, పాపాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. కనుక పాపం నీ హృదయంలో ఉంది, పాపం నీ శరీరంలో ఉంది. కనుక నువ్వు ఆత్మశక్తి సంపాదించుకోలేక, ఆత్మను సంపాదించుకోలేక దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోతున్నావు. కనుక ఏనాడైతే నువ్వు పాపం విడిచిపెడతావో, పాపాన్ని అసహించుకుంటావో, పాపాన్ని జయిస్తావో, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆత్మశక్తి కలిగి, దేవుని ఆత్మ ఇచ్చే పరిశుద్ధత కలిగి నువ్వు వేల మందిని, లక్షల మందిని క్రీస్తులోనికి రాయించగలవు, క్రీస్తులో వారిని పిలవగలవు, క్రీస్తులో వారిని రానియగలవు. కనుక నువ్వు ఒక్కడవైనా, ఒక్కదానివైనా దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మశక్తి కలిగి, ఆ పరిశుద్ధత కలిగి నువ్వు ముందుకెళ్ళాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. వెండంటే శక్తి, ఆత్మలో శక్తి, రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలా. ఈ యొక్క ఈ నలుగురిని మనం చూస్తే, యేసుప్రభు శిష్యులు చూస్తే, వారు ఆత్మ పొందిన తర్వాత వారు ఆత్మశక్తి కలిగిన వారే, వారు పరిశుద్ధత కలిగిన వారే. ఆ చీకటిలో, పాపములో, సాతాను కబంధస్థాల్లో ఉన్నటువంటి వందల వేల కొలది, లక్షల కొలదని క్రీస్తు వెలుగులోకి తీసుకొచ్చారు వాళ్ళు. నువ్వెందుకు చేయలేవు ఆ శివార్త, నువ్వెందుకు చేయలేవు ఆ సేవ, నువ్వెందుకు చేయలేవు ఆ పని? పాపమును విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, కొల గజ్జి విడిచిపెట్టు, మత పిచ్చి విడిచిపెట్టు, నీ శరీరములో ఉన్న ఆ కోమ, కోద, మద, మత్సరములు అన్నీ జయించు. అయితే మంచానికి ఉన్న పాదాల గురించి చెప్తున్నాడు. పాదములు స్వర్ణమయములు, కాళ్ళేమో వెండి పాదాలు, కాళ్ళ కింద ఉండే పాదాలు బంగారం. ప్రణగ్రంథం 1:15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజుతో సమానమై ఉండెను. కనుక యేసుప్ర పాదాల గురించి ప్రాణగ్రంథములో ఉంది. ఆయన పాదాలు అపరంజి, బంగారం కన్నా శ్రేష్టమైన అపరంజి, అగ్నిలో పుటము వేయబడిన అపరంజితో సమానమై ఉన్నవి. చూసారా, ఆయన పాదాలు బంగారు పాదాలు. నీకు సమస్య వచ్చిందా, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆయన బంగారు పాదాల మీద పడి కన్నీటితో ఏడ్చేవా? చిటికలో నీ సమస్య, శ్రమ, కష్టం, బాధ పోతుంది. ఆయన బంగారు పాదాలు పట్టుకుని అలవాటు చేసుకో, ఆయన బంగారు పాదాలు పట్టుకునే స్థితిని సంపాదించుకో. అయితే పాదాలు దేనికి గుర్తు? నడక అంటే ఏమిటి? ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలాగుంది? వాక్యం ఏంటన్న సహోదరి, సహోదరుడా? యేసుప్రభు ప్రవర్తన గురించి చూద్దాం. యోహాను సువార్త 8:46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? ఈరోజు లోకం ఎలాగుంది, మన రాష్ట్రం ఎలా ఉంది, మతమూర్ఖులు ఎలాగున్నారు? యేసుక్రీస్తుని గురించి వచనం వినాలా? ఆయన ఛాలెంజ్ చేశాడు ఆ యూదా మతం వారికి, ఆ రోమీ మతస్థులకి, అన్ని మతస్థులకి, ప్రపంచం మొత్తం సవాల్. నేను జీవించిన 33.5 సంవత్సరాలలో ఇసుకరేణువంత పాపమైనా నేను చేశానా? ఇసుకరేణువంత పాపమైనా నాలో ఉందా? నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేస్తాడు? ఛాలెంజ్. ఈ మాట ఏ దేవుడైనా, ఏ దేవతైనా అన్నారా? ఈ ప్రపంచంలో మనుషులు అనుకునే దేవుళ్ళు, దేవతలు కోట్ల కొలదిగా ఉన్నారే. ఎవరైనా ఈ మాట అనగలిగారా? ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, చీమ తలంత పాపము లేడు, జన్మ కన్మ పాపము లేని ఏకైక రక్షకుడు యేసు ఒక్కడే. చిన్న పాపమైన రుజువు చేయండి, ఛాలెంజ్. నా ప్రవర్తన, నా నడక, నా మాట, నా తలంపు, నా చూపు, నా చేతులతో చేసిన పనులు, నా పాదాలతో నేను వెళ్ళిన స్థలము చిన్న పాపం. సూది చీమతలంత పాపము కానీ, ఇసుకరేణువంత పాపము కానీ ఉందా? ఛాలెంజ్. అప్పుడు ఛాలెంజ్, ఇప్పుడు ఛాలెంజ్, ఎప్పటికీ ఛాలెంజే. నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఏక దేవుణ్ణి నమ్మితే ఎంత మహిమ. యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 13:14 చూద్దాం. ఇదిగో దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఈ మాటను అనగలవా? యోబు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను. ఒక్కతే భార్య, 10 మంది పిల్లలు, పనివారు, పొలాలు, ఎవరికి అన్యాయం చేయలా, దౌర్జన్యం చేయలా, అన్యాయంగా సంపాదించలా, నరహత్య చేయలా, ఎవరిని మోసం చేయలా, ఎవరు పాపం చేయలా, నేను ఏ తప్పు చేయలా. దేవుని ఎదుట నా ప్రవర్తన న్యాయమైందని నేను రుజువు చేస్తా. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయలేదు, ఎందుకంటే నేను వాక్య ప్రకారం జీవిస్తున్నా, వాక్య ప్రకారం జీవించా. నేను దొంగతనం చేయలా, లంచం తీసుకోవాలా, వ్యభిచారం చేయలా, మత్తుపానీయాలు తాగలా, నేను ఏ తప్పు ఏ పాపము చేయలా, రుజువు చేస్తా. నువ్వు అనగలవా మాట? మనం అనగలమా మాట? కనుక మనం ఒకవేళ బలహీనులమై చెయ్యరాని దుష్కార్యములు చేసినా పర్వాలా, ఇప్పుడు యేసు అనే రక్షకుడు ఉన్నాడు, ఆయన రక్తములో మనం శుద్ధి అవుతాం. నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలివే. మరలా పాపం వైపు చూడకు, మరలా పాపము చేయకు. కనుక యోబు గారే ఈ మాట అంటున్నాడు, నా ప్రవర్తన దేవుని ఎదుట రుజువు చేసుకుంటా. యేసు ప్రభు ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? అవును, ఆయన పాదములు బంగారు పాదములు. పాదములంటే నడక, ప్రవర్తన. మీ లోకానికి వెలుగై ఉన్నారు, మీ సత్క్రియలు మీ మంచి పనులనే వెలుగు చేత ఆ లోకమంతా నా వైపుకు తీసుకురండి క్రైస్తవులారని యేసుప్రభు చెప్తుంటే, నిన్ను బట్టి 10 మంది దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోతున్నారా? మన ప్రవర్తన బట్టి, మన చెడు జీవితాన్ని బట్టి, మన చెడ్డ మాటలను బట్టి, మన చెడ్డ బ్రతుకును బట్టి 10 మంది వచ్చేవాళ్ళు ఆగిపోతున్నారా? దైవజనుడు దేవదాసయ్య గారు నాడు, నీ ప్రవర్తన చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు నీ చుట్టుపక్కల వాళ్ళు. నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటే, వాక్య ప్రకారం నడుచుకుంటే నీకన్నా మంచిది, నీకంటే మంచివాడు ఎవరుండ్రో. దేవుని వాక్యము, దేవుని ఆత్మ నిన్ను ఆ మంచి మంచి అనే దాని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తా ఉంది. కనుక పాదములు నడకను చూపిస్తున్నాయి. కనుక నీవు కూడా, నీ ప్రవర్తన కూడా బంగారం కంటే శ్రేష్టమైనది కావాలంటే ఏం చేయాలా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక నీవు కూడా క్రీస్తునందున్న విశ్వాసి, నీకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఇబ్బందులు? అగ్ని, నశించిపోయే బంగారమే అగ్నిలో టెస్ట్ చేయబడుతుంది, పరీక్షింపబడుతుంది. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, అది శ్రేష్టమైన బంగారం కావాలా, సువర్ణం కావాలా. అందుకే దేవుడు నీకు శ్రమలు, కష్టాలు, బాధలు పంపి బంగారమైన నిన్ను శ్రేష్టమైన బంగారము, అపరంజి స్థితిలోకి తీసుకెళ్లాలనే దేవుడు ఈ శ్రమలు, కష్టాలు, బాధలు పంపుతూ ఉన్నాడు. కనుక పాదములంటే అవి యేసుప్రభు పాదాలు, బంగారు పాదాలు. అంటే ఆయన నడక, ఆయన ప్రవర్తన స్వచ్ఛమైనది, ఆయన ప్రవర్తన నీతిమంతమైనది, ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనది, ఆయన ప్రవర్తన ప్రేమగలది, ఆయన ప్రవర్తన శక్తివంతమైనటువంటి. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుని ఏమి చేయక్కర్లేదు, ప్రవర్తన సరి చేసుకో చాలు. నీ ప్రవర్తన సరిచూసుకో, నీవు కూడా బంగారం అయిపోతావు. దాని మెత్తలంటే పరుపులు, ఎంత కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, మంచం ఉంది, పండుకునే వాళ్ళకి పరుపు లేకపోతే హాయి ఉండదంట, సంతోషం ఉండదు. కనుక పరుపు అంటే ఏమిటి? స్తుతులు. ఆ మంచం మీద ఉన్న పరుపు అంటే స్తుతులు. దేవుడు ఎంత హాయిగా ఉంది, ఎంత సంతోషముగా ఉంది, ఎంత ఆనందంగా ఉందని ఎప్పుడంటాడు? విశ్వాసి స్తుతించినప్పుడు. 22వ కీర్తన 3వ వచనం చదువుతాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. పాత నిబంధనలో ఇశ్రాయేలు 30 లక్షల మంది ఉన్నారు కదా, ఆ లక్షలాది మంది ఇశ్రాయేలీలు స్తుతిస్తుంటే ఆ స్తుతుల సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండేవాడు. నువ్వు కూడా కళ్ళు మూసుకుని మోకరించో, కూర్చునో, దేవా నువ్వు నాకు చేసిన ఉపకారాలు బట్టి, తప్పించిన అపకారాలు బట్టి ఈరోజు బతుకున్నానంటే నీ కృపే కదా దేవా. నువ్వు స్తుతించినప్పుడు ఆ స్థుతిలే ఒక పరుపైపోద్ది యేసు ప్రభుకి. హాయిగా ఆనందముగా సంతోషముగా సంతోషిస్తాడు దేవుడు. కనుక యెరూషలేము కుమార్తెలు ఆ పరుపుని అలంకరించారు, చక్కగా అలంకరించారు. అంటే నీవు శరీరములో శ్రమ అనుభవించే కొద్దీ నీ ఆత్మకు అలంకరణ దొరుకుతుంది, నీ ఆత్మకు అలంకరణ దొరుకుతుంది. అందుకే నా బాహ్య పురుషుడు కృషించుచున్నా నా అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు పౌలు అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి మంచం యొక్క కాళ్ళు మరి వెండితో, పాదాలు బంగారంతో, ఆ పరుపులు మరి వెయ్యబడి ఆ యేసు ప్రభుకి మరి సంతోషాన్ని సమాధానం ఇచ్చే ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, విన్న వాక్యం ఫలింపొచ్చే ప్రభువా, ఉన్నవాడు అనువాడు అని దేవా, పరమగీతము నేర్పావు తండ్రి. విన్న బిడ్డల్ని నన్ను దీవించమని పెళ్లి కుమారుడిని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.